కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం వాళ్ళ చేతిలో బానిసగా పనివాడిగా ఈ రోజు మారి ఆ ప్రాంత అభివృద్ధిలో ఏ మాత్రం పాత్ర పోషించకపోవడం వల్ల ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలు ఉన్న ఆ ఉద్యోగాల నియామకంలో ఏ మాత్రం కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీయకపోవడం వల్ల ఇక కేసీఆర్ ఎర్రబల్లి దయాకరరావు గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి పనికి రాదు కేసీఆర్ గారు ఎర్రబల్లి దయాకరరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కుటుంబ సభ్యుల యొక్క పదవుల కోసమే పని చేస్తారు తెలంగాణ యువకుల కోసం ఇక పని చేయరు అని చెప్పి వారి నాయకత్వం పట్ల విసిగి వేసారి ఈ రోజు జంగా రాఘవరెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు టిఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలై గూడు పుటాని చేసి తెలంగాణ సమాజాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు మన్న మీకు తెలుసు మూడు నెలలు కళ్ళల్లో రైతులు కాపలా కాయలేక కుప్పల మీదనే ప్రాణాలు విడిస్తే వరి కొనుగోలు చేయకపోను రైతుల సమస్యలో మునిగి తేలుతుంటే సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయక ఇద్దరు చిల్లర పంచాయతీలు పెట్టుకొని ప్రజల సమస్యను పక్కదోవన పట్టించారు ఇయాల వరి సమస్యలు ఉన్నన్ని రోజులు టిఆర్ఎస్ బీజేపీలు నువ్వు దొంగ అని ఒకరినొకరు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసము ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని రైతుల సమస్యలను వరి కొనుగోలు సమస్యల్ని పక్కదారి పట్టించారు ఇవాళ కళ్ళాలలో చనిపోయిన రైతులను కనీసం పలకరించడానికి పరామర్శించడానికి కానీ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం కానీ లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఏ ఒక్క రైతును ఆదుకోవడానికి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేయలే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిస్తేనే ఎఫ్సిఐ ద్వారా ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఓట్లు కొనాల్సి ఉండే కానీ ఆ ఓట్లను కొనకపోను రాజకీయ క్రీడలో రైతులను బలిచ్చారు ఆ సమస్య పోయిన తర్వాత మన మొత్తం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది స్థానికత మీద ఆధారపడ్డ 371D ఆర్టికల్ అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 6 జోన్ల కింద విభజించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 5-6 జోన్లు తెలంగాణకు వచ్చినాయి మరి 5-6 జోన్ల తెలంగాణకు వచ్చిన దాన్ని పునర్విభజన జోన్ల వారీగా కేసీఆర్ చేస్తూ వివిధ జోన్ల కింద తిరిగి 7 జోన్ల కింద ఈ 2 జోన్లను కేసీఆర్ గారు పూర్తిగా మంత్రివర్గ ఆమోదంతో ప్రతిపాదనలు పంపించింది ఈ ప్రతిపాదనల మేరకే కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి కొత్త జోన్ల విధానంలో 126వ జీవో ఇచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తితోనే స్థానికత ఆధారంగానే విద్యా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగుల బదిలీలు చేయమని అందులో ఉంటే ఆ స్థానికత ఆదేశాల మేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న
ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేసిండు ఇయాల 317వ జీవో తప్పుడు జీవో అని బీజేపీ పండి గుండు అంటున్నారు కదా ఈ 317 జీవో రావడానికి ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు కేసీఆర్ ఇచ్చిన 317 జీవో ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుంది ఈ జీవో మీద స్టే ఇయ్యడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి నిజంగానే మీ చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల కష్టాలు మీకు అర్థమైతే తక్షణమే కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు పోయి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి ఆ జీవోను నిలుపుదల చేయించండి అంతేగాని ఆ పని చేయకుండా రాజకీయ ప్రయోజనానికి ఇయాల జీవో అట్లే రావణ కష్టంలో రగలాలి మీరు కేసీఆర్ ను తిట్టాలి బీజేపీ డబ్బులో ఓట్లు పడాలి అని చెప్పి ఇయాల కుట్రలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న యువకులందరూ మీరు అర్థం చేసుకోండి ఆలోచన చేయండి గ్రామాలలకు వెళ్ళండి విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెప్పండి 317 జీవో మోడీ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే కేసీఆర్ ఇచ్చిండు ఇయాల జీవోను స్టే చేసే అధికారం బీజేపీకి ఉన్నది వాళ్ళకి సమస్య పరిష్కరించే ఉద్దేశం లేదు రాజకీయ ప్రయోజనమే వాళ్ళకు ముఖ్యం కాబట్టి బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు గూడుపుటాని చేస్తున్నారు ఇది ప్రజలకు వివరించండి ఇయాల ఒట్ల విషయంలో 317 జీవోల ఉపాధ్యాయులను కాపాడాల్సిన 317 జీవోను రద్దు చేయాల్సిన సందర్భంలో టిఆర్ఎస్ బీజేపీ